నిరసన కార్యక్రమాలు నాలుగో రోజు కొనసాగాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని బెయిల్పై విడుదల కావాలని కోరుకున్నారు. 101 టెంకాయలు కొట్టి ఆలయం చుట్టూ పొల్లు దండాలు పెట్టారు. టీడీపీ జనసేన కలవడంతో వైసీపీ నాయకులకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందంటున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో అనంతపురం నుండి మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. मुख्यमंत्री चंद्रबाबु नायडु गारी अरेस्ट की निरसन का तेलुगुदेश पार्टी चेपट्टिन निरसन नालुगो रोज चेराई सत्यसाई जिल्ला कोत्तचेरु मंडल केन्द्र में पल्ले रघुनाथ रेड्डी गारी आध्वर्यंलो में वेंकटेश्वर स्वामी प्रत्येक पूजलु निर्वहिंचि रोज टेंकायलु कोट्टडं जरिगिंदि. अलागे अंटे धर्नालु एन्नि रोजुलु जरुगुतायनि मनं माजी मंत्री पल्ले रघुनाथ रेड्डी गारिनि अडुगुतां सर चेप्पंडि अंटे इंका एन्नि रोजुलु कोनसागे अवकाशं उंटदि धर्ना. कोट्लादि मंदि प्रजल अभिमान नायकुडु तेलुगुदेश पार्टी अधिनेत माजी मुख्यमंत्री గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అన్యాయంగా ఏ మాత్రం ఆధారం లేకుండా కచ్చ సాధిపు చర్యతో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రాజమండ్రి జైల్లో పెట్టింది. దాదాపు వారం రోజులు అయితే ఉంది. ఇది చాలా చాలా అన్యాయము, చాలా దుర్మార్గమైన విషయం. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన కుటుంబం గురించి ఆలోచన చేయలేదు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేశాడు. ఈ రాష్ట్రంలో ఉండే యువతకు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యముల శిక్షణ ఇవ్వాలి, దేశాలు విదేశాలు ఉద్యోగాలకు ఇప్పించాలి, తద్వారా కుటుంబాలు బాగుపడాలని మంచి ఆలోచన చేతి పెట్టిన కార్యక్రమానికి ఏవేవో కారణాలు చెప్పి ఆయన అరెస్ట్ చేయడం మాత్రం క్షమించరాని నేరము. ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న చారిత్రాత్మకమైన తప్పిదము. తప్పకుండా దీనికి తగిన శిక్ష అభినవించి తీరుతారు. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్తి మాదిరి బయటకు వస్తాడు. ఆ మహానుభావుడు ఆరోగ్యం బాగుండాలని, తొందరగా బెయిల్ రావాలని మేమంతా కొచ్చేరు మండలంలో ఉన్న నాయకులు అందరం కలిసి ఈరోజు టెంకాయలు కొట్టాము, వెంకటరమణ స్వామిని ప్రార్థించాము. తప్పకుండా భగవంతుడు మా మాట వింటాడు, తొందరగా బెయిల్ వస్తుంది. ఈ రాష్ట్రానికి 2024 సంవత్సరం ముఖ్యమంత్రి అవుతాడు. ఈ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పి తీరుతారు, తగిన శిక్ష కూడా విధిస్తారు. అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందనేది కన్ఫర్మ్ చేశాడు. ఈ పొత్తుపైన ఒక మాజీ మంత్రిగా మీరు ఎలా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తున్నాడు, ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారం లేక రాకూడదు. ఎందుకంటే అరాచకాలతో అక్రమాలతో దౌర్జన్యాలతో ఒక రాక్షస పాలన సాగిస్తున్నారు. ఎవరికీ భద్రత లేదు, ఎవరికీ న్యాయం జరగలేదు. అందరూ ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి ప్రభుత్వం అని చెప్పి కన్నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వము తొలగిపోవాలి, ఈ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలంటే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ అన్ని పార్టీలు కలిసి వ్యతిరేక ఓట్లు అన్నీ చీలిపోకుండా చూసి ఓడించాలని మంచి ధ్యేయంతో ఉన్నాడు. ఇది చాలా మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ కలవడం చాలా మంచిది. అలా ఈ పొత్తుల విషయంలో వైసీపీ నాయకులు అయితే రకరకాలుగా అంటే చాలా గట్టిగా వాదిస్తున్నారు ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల. అసలు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న జనాలు చూసినా, మా యువనాయకులు లోకేష్ బాబు గారికి వచ్చే జనవాహిని చూస్తున్నా, వాళ్ళకి ఎప్పుడూ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, భయం పొనుగు మొదలైంది. దానికి తోడు అగ్నికి వాయువు తోడైనట్లు పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలిసిపోయింది. ఇద్దరు కలిస్తే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది, తప్పకుండా ఓడిపోతామని తెలుసు. మేకపోత గంభీరం ప్రదర్శిస్తున్నారు. వాస్తవంగా వాళ్ళకు వణుకు మొదలైంది, భయం మొదలైంది. ఇంకా ప్రజలు కూడా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది చాలా చిన్న కేసు, దీనికి కేవలం ఆరోపణలతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు. ఇంత మాత్రానికే వైసీపీ నేతలు అయితే స్వీట్లు పంచుకొని పండగ చేసుకోవడం జరిగింది. మరి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ అంటే దీనిపైన మీరేమంటారు? వీళ్ళు ఒకటి ఇది ఆరోపణ మాత్రమే. కారణం ఏమంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ పాలసీ మేకర్స్ ఓన్లీ. ఇంప్లిమెంట్ చేసేది భూస్థాయిలో కరెక్టా కాదా నిర్ధారణ చేసింది, దాన్ని తనిఖీ చేసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఏ తప్పు జరిగినా అధికారుల మీద చేస్తారు తప్ప పైన రోజు చేసే అవకాశం లేదు. నేను కూడా మంత్రిగా పనిచేశాను. మేమేం చేస్తాము, కొద్ది నోట్ పెడతాం, చెప్తాం అది మంచిదైతే చేస్తారు, లేకపోతే రివర్స్ పెడతారు, సరి చట్టంలో వీలు పడుతుంది చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం దీంట్లో సంబంధం లేదు. 100కి 200% నీతి నిజాయితీ కలిగే వ్యక్తి. అటువంటి వ్యక్తి కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. ఏం ఆలోచన చేసే అవసరమే లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అయితే ఈరోజు గుళ్ళో పూజలు నిర్వహించాలని అంటున్నారు. అలాగే వచ్చే 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవడం తథ్యమని అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్ ప్రైమ్ 9 న్యూస్ అనంతపురం.